ఒకప్పుడు బాగా భయంకరమైనటువంటి ఒక విగ్రహారాధన కుటుంబం ఇంటికి చెందినటువంటి వ్యక్తిని నా జీవితంలో ఏంటి ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒకళ్ళ తర్వాత ఒకరు పిచ్చిపట్టడం ఏంటి, అమ్మమ్మకి పిచ్చిపట్టింది మొదటగా, తర్వాత అమ్మకి పిచ్చిపట్టింది, అమ్మ నన్ను అక్కడనే చేసి వెళ్ళిపోయావు, అమ్మ నా పరిస్థితి ఏంటి, అమ్మ ఇలా అయిపోయింది, నేను ఒంటరి అయిపోయాను, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, అమ్మ మీద ఆ శవం మీద కొడుకుని ఏడ్చాను. సడన్ గా అమ్మ తల దగ్గర నుంచి ఒక ఆత్మ నల్లటి ఆకారం నా దగ్గరికి నేను రావడం నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను చూశాను. మనశ్శాంతి లేదు. నేను దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకున్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మాయి చేతితో తాయకలు నటించాడు. క్రైస్తవరాలైనప్పటికీ దగ్గర దగ్గరగా సంవత్సరం పాటు నాకు సరైన నిద్ర లేదు. సరైన నిద్ర ఒక గంట పడుకుంటే రెండో నిమిషానికి మళ్ళీ అది దురాత్మ మీద పడిపోవడం, ఒక గంట పడుకుంటే రెండో నిమిషంలోనే ఏదో విధంగా అది నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసేసేది. నిజమండి, చెత్తకొప్పల పక్కన కూర్చుని భయపెట్టేస్తే నేను పారిపోయి ఒక కొన్ని కొన్ని చెత్తకొప్పల పక్కన అటైతే ఎవరు రారని చెప్పి ఒక పరిస్థితిలో కూడా నేను వెళ్ళడం జరిగింది. చేయాలో తెలియదు. ఒక రోజున ఈ భయంకరమైన దురాత్మ ఏ రీతిగా అమ్మమ్మని చంపేస్తుందో, ఏ రీతిగా అమ్మని చంపిందో, అదే దురాత్మ నన్ను పూర్తిగా ఆవరించేస్తుంది. ఆవిడికి పూనకం వచ్చి నిమ్మకాయలు పటపటపటపట అని కురికేసి పెద్ద బొట్టు పెట్టి నా కూడా బొట్టు పెట్టి ఆవిడ పెద్ద అయ్యా నేను ఏసై నమ్మలేదయ్యా, మూడు మేకలు పెట్టుకుని నీకు నేను దేవుడా అని నేను ఎప్పుడు ఏసన్న గారు మాట్లాడతా ఈ గుడారం పట్టుబడి ఆయన ఈ జీవితాన్ని బాగు చేయబడి ఆయన నిజమండి. ఒక గొప్ప వెలుగు, ఒక సూర్యుని కాంతి ఎలా అయితే ఉంటుందో అదే వెలుగు నేను గదిలో చీకటగా ఉన్నటువంటి నా గదిని కళ్ళు మూసుకునే ఉన్నాను, ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు నా గది అంతా నింపబడినది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం లేసైకి మాత్రమే చెల్లును గాక. దేవుడు నా జీవితంలో ప్రభు నా చీకటి బ్రతుకుల్లో నుంచి నా దేవుడు ఈ రీతిగా మీ ముందు నిలబడి సాక్షిగా కొద్ది మాటలు చెప్తున్నానంటే ఈ సాక్ష్యం నా జీవితంలో, ఈ సాక్ష్యం రాకముందు నా జీవితంలో దేవుడు ఈ కార్యాలు చేయకముందు నా పరిస్థితి ఎలా ఉండేదో, దాని తర్వాత నా దేవుడు ఏ రీతిగా నన్ను మార్చారో మీతో నా మాటలో నా జీవితంలో జరిగినటువంటి మాటలో నా జీవితంలో చేసినటువంటి దేవుని గొప్ప కార్యాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మాది రాట్నాలుగుంట, మాది రాట్నాలుగుంట అనే గ్రామం, పెదవేగ మండలం దగ్గర రాట్నాలుగుంట అనే గ్రామం. మేము ఇంట్లో ముగ్గురే ముగ్గురు ఉండేవాళ్ళం. అమ్మ, అమ్మమ్మ, నేను ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళం. నాన్న చిన్నప్పుడే మా అమ్మగారిని వదిలేయడం, దాని తర్వాత అమ్మ నేను అమ్మమ్మ ఇంటికి వచ్చేసి అక్కడే ఉండడం జరిగింది. కొద్ది కాలానికి అమ్మ నేను అమ్మమ్మ మేము ఒకప్పుడు బాగా భయంకరమైనటువంటి ఒక విగ్రహారాధన కుటుంబంకి చెందినటువంటి వ్యక్తిని. మా ఫ్యామిలీ అంతా విగ్రహారాధన తప్ప ఇంకా వేరే ధ్యాస, వేరే ఆలోచన కూడా ఉండేది కాదు. ఎవరైనా మీరు ఏసైని నమ్ముకోండి, ఎవరైనా మీరు అలా ఉండి ఇలా ఉండంటే దాన్ని చాలా వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఎప్పటికప్పుడే త్రోసిపుచ్చేవాళ్ళం. అయితే మాకు ఏసై అని నిజమైన దేవుడు ఏసై అని తెలుసుకునేసరికి అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ చనిపోయారు. నా జీవితంలో అమ్మ కష్టపడి కొబ్బరికాయలు వ్యాపారం చేసి, ఇక్కడే అమ్మవారి గుడి దగ్గర కొబ్బరికాయలు వ్యాపారం చేసి ఆవిడ కష్టపడి ఇచ్చిన డబ్బులతో కాలేజీలకు వెళ్ళి, ఏ రోజు కాలేజీకి వెళ్లకుండా సినిమాలకి బాగా తిరిగేవాడిని. సినిమాలు అంటే చాలా ఇష్టం, సినిమాలకి బాగా తిరిగేవాడిని. దాని తర్వాత సినిమాలే కాదు, చాలా ఊర్లు కూడా తిరుగుతూ నా జీవితాన్ని చాలా, ఇదే నాకు మంచి జీవితం, ఇదే నా జీవితం అనుకుని నేను బాగా తిరిగేవాడిని. అటువంటి సందర్భాల్లో దేవుడు నా జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకొచ్చారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒకదానికొకటి నాకు శ్రమలే విస్తరించి జరుగుతున్న సందర్భాలు అవి. ఇంట్లో అమ్మ, నేను, అమ్మమ్మ ముగ్గురం ఇక్కడ ఉన్నటువంటి మా కులదైవం అయినటువంటి ఒక దేవత వారిని పూజించేవాళ్ళం. ఆ సందర్భాల్లో అమ్మకి సడన్గా తెలియదు ఒక భయంకరంగా ఆవిడ పిచ్చిపట్టి ఇంట్లో వాళ్ళందరిని కొట్టడం, ఇంట్లో వాళ్ళందరినీ తిట్టడం, బయట ఊర్లన్నీ బయట ఉన్నటువంటి మంచి గొప్ప గొప్ప ఇంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఇది చేసావు ఇది చేసావు అని రకరకాలుగా మాట్లాడడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడిని
మా అమ్మమ్మ గారు ఒక సేవకుణ్ణి ఆవిడ కూడా పిచ్చిబట్టి ఒక సేవకుణ్ణి కర్రీచుకెళ్ళి కొట్టడం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు దుర్దినాలు జరిగినాయి నా జీవితంలో. ఏంటి ఏమిటో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిచ్చిపట్టడం ఏంటి, అమ్మమ్మకి పిచ్చిపట్టింది మొదటగా, తర్వాత అమ్మకి పిచ్చిపట్టింది, ఆవిడ చనిపోయిన కొద్ది రోజులకి ఈవిడికి పిచ్చిపట్టింది. ఏంటి నా జీవితం, ఇది ఎందుకు ఇలా జరుగుతుందని నేను ఆలోచిస్తున్నానే కానీ ఈ లోకపరంగా లోకంలో తిరగడం, సంతోషంగా ఉండడం, లోకంగా జీవించడం ఇది మాత్రమే తెలుసు కానీ నాకు ప్రార్థన చేసుకోవాలి, అమ్మను రక్షించుకోవడానికి ఇలా ఉండాలి ఇలా ఉండాలని నాకు ఏ ఆలోచన ఉండేది కాదు. చాలామంది చెప్పారు ఎస్ఐ నమ్ముకోమని, కానీ నేను నమ్మేవాడిని కాదు. కొద్ది రోజులకి అమ్మ చాలా సన్నగా అయిపోయి ఆవిడ రాత్రిపూట ఓ ఏడవడం, పగలపూట ఓ అరవడం, నేను ఇంట్లోనే ఉన్నట్టు ఎవరో వచ్చి మా అమ్మగారిని బలవంతంగా ఏదో చేసినట్లు, అదేవిధంగా ఇంట్లో అన్నం వండితే అన్నంలో ఎవరో విషం పూసారని ఆ విషంతో కూడిపోయినటువంటి ఆ అన్నాన్ని బయట పారేయడం, అలాగా తనకు తనకే ఒక ఆలోచన పుట్టుకొని ఆ భయంకరమైన పరిస్థితి జరిగింది. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు చనిపోయారు. ఆవిడ చనిపోయిన కొద్ది రోజులకి ఆగస్టు 15, 2019 నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చిన దినాల్లోనే నేను కూడా మ్యారేజ్ చేసుకున్నాను. అయితే నా ఆ యొక్క పరిస్థితుల్లో పెళ్ళి అయిన కాడి నుంచి ఆ రోజున పెళ్ళి అవ్వకముందు అమ్మ చనిపోయే రోజున ఆవిడ సడన్గా ఒక ఆయాసం లాగా తనకి వచ్చేసింది అనమాట. ఆవిడ్ని తీసుకుని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ గారు ఇక చనిపోద్ది అని చెప్పారు. అమ్మ నువ్వు చనిపోతున్నావు అమ్మ అని చెప్పి ఓ ఏడుస్తున్నాను అమ్మ మీద పడి. ఏడుస్తున్నప్పుడు ఏదో విధంగా అమ్మను రక్షించుకోవాలని నేను మా అమ్మగారిని విజయవాడ తీసుకెళ్ళాలి, ఏదో విధంగా రక్షించాలని పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, ఏలూరు హాస్పిటల్ నుంచి ఆవిడని తీసుకెళ్తున్నాను అంబులెన్స్ మీద. తీసుకెళ్తుండగానే మధ్యదారిలోనే చనిపోయింది. ఆవిడ మీద పడి ఓ ఏడుస్తూ అమ్మ నన్ను ఒక్కడనే చేసి వెళ్ళిపోయావమ్మా, నా పరిస్థితి ఏంటమ్మా, ఇలా అయిపోయింది, నేను ఒంటరిని అయిపోయాను, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, ఇంతవరకు నువ్వే నన్ను చూసుకున్నది, నాకు ఎవరు లేరని నేను ఎంతో బాధపడి కృంగిపోయి మా అమ్మ మీద ఆ శవం మీద పడుకుని ఏడ్చాను. అలా ఏడ్చి అలా పడుకుని పోగానే సడన్గా అమ్మ తల దగ్గర నుంచి ఒక ఆత్మ నల్లటి ఆకారం నా దగ్గరికి నేను రావడం నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను చూశాను. నేను ఈ దెయ్యాల అంటే నమ్మను, దేవుణ్ణి అంటే నమ్మను, కానీ నామకార్థంగా అమ్మ అటు వెళ్తుంది కాబట్టి నేను కూడా అటు వెళ్తున్నాను అనే విధానంలోనే ఉండేవాడిని. అయితే అమ్మ తలలో నుంచి ఎప్పుడైతే ఆ దురాత్మ రావడం జరిగిందో ఆ రోజున అస్సలు ఇదే కారణము, ఈవిడ పిచ్చిపట్టి చనిపోవడానికి దురాత్మ కారణము, అదేవిధంగా అమ్మమ్మ పిచ్చిపట్టి చనిపోవడానికి ఈ దురాత్మ కారణము, మా ఇల్లంతా ఒక శాపకరంగా మారిపోవడానికి ఇదా కారణము. క్రైస్తవులుగా ఎంతో మంది జీవితాల్లో నేను చూసినప్పటికీ వాళ్ళు దెయ్యాలు పోగొట్టుకున్నారంటండి, వీళ్ళ జీవితంలో ఇది జరిగిందంటండి అది జరిగిందంటండి అని అనేక మంది చెప్తుంటే అదేలో దెయ్యం పట్టిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు గొర్రె జనమని నేను వాళ్ళని హేళన చేసేవాడిని, ఇది పట్టించుకునేవాడిని కూడా కాదు. కానీ నా జీవితంలో ఆ మొట్టమొదటిసారిగా నా జీవితంలోకి నేను అర్ధరాత్రి 12 to 1 o'clock ఫోన్లు మాట్లాడుకుంటా, లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో ఫోన్ మాట్లాడుకుంటా నేను అర్ధరాత్రి 1 to 2 o'clock ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చేవాడిని. కానీ ఏ రోజు ఈ దెయ్యాలు గొడవే కానీ ఏ రోజు కూడా ఇలాంటి అవకాశమే లేదు. కానీ అమ్మమ్మ చనిపోయిన కొద్ది రోజులకి అమ్మ చనిపోయిన కొద్ది రోజులకి ఆ దురాత్మ ఇంకా ఎప్పుడైతే నేను అలా చూసానో ఇంకా ప్రతిరోజు ప్రతి దినము నా ప్రక్కనే నుంచోడము, నా తలని నొక్కడము, ఇలాగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది. కొద్ది రోజులకి ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకునే సమయానికి ఆగస్టు 15, 2019 వివాహం చేసుకున్నాను. నేను హిందూ అయినప్పటికీ అమ్మాయి క్రైస్తవురాలు, అమ్మాయికి ఎవరు లేరని చెప్పి నేను అమ్మాయిని వివాహం చేసుకున్నాను. చేసుకున్నటువంటి ఆ దగ్గర 2 నెలలు భార్యాభర్తలం ఇద్దరం విడిపోయాం, మనశ్శాంతి లేదు.
నేను దగ్గరలో ఉన్నటువంటి ఒక గుడి దగ్గరికి వెళ్ళి నేను మొక్కుకున్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మాయి చేతులతో తాయితలు కట్టించి ఆవిడ క్రైస్తవరాలైనప్పటికీ ఆవిడ క్రైస్తవరాలైనప్పటికీ బొట్లు పెట్టించాను, ఆవిడ క్రైస్తవరాలైనప్పటికీ అక్కడ పూజలు కూడా చేయించాను, ఎన్నో విధాలుగా ఆవిడని తిప్పాను, తాయితలు కట్టి ముడుపులు కట్టించి చాలా చేశాను. అయితే ఆ రోజు నుంచి నా జీవితంలో ఒక పెనుమార్పు, ఏ రీతిగా అమ్మ చనిపోయిందో అయ్యే పీడకళ్ళలు రావడం, అదేవిధంగా ఒక దుర్రాత్మ నాకు మాత్రమే ప్రత్యేకించి కనపడుతుంది, నాకు అర్థమయ్యేది కాదు. అర్ధరాత్రి 1 గంటకు 2 ఇంటికి వస్తే అసలు ఆ దుర్రాత్మ అనేది ఇలా ఉంటుందని మాకు అసలు తెలియదు. ఎందుకంటే భయంకరంగా లోకంలో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి, ఆడ ఆల్రెడీ దుర్రాత్మ చేత నడిపించబడుతున్నాడని ఆ విషయాలు నాకు ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు గ్రహింపు వచ్చింది. అయితే బాగానే ఉంది, కొద్ది రోజులకి భార్యాభర్తల మధ్య మా మధ్యన ఆ యొక్క అండర్స్టాండింగ్ లేదు, నాకు ఊరికనే కోపం వచ్చేస్తుంది, మా ఆవిడ్ని ఏదో విధంగా ఇబ్బంది పెడతానే ఉండేవాడిని. అంతేకాదు మానసికంగా నేను ఒత్తిడి గురవడం, ఇక్కడ నుంచి ఒక స్థిరత్వంగా ఒక ఇంట్లో ఉండడం కాదు, ఈ ఇల్లు ఆ ఇల్లు అనుకుంటా 4 ఇళ్ళు నాతో పాటు మా ఆవిడని కూడా తిప్పాను నేను. నా వల్ల చాలా ఇబ్బంది పడింది ఆవిడ. కొద్ది రోజులకి మా ఆవిడ నన్ను వదిలిపెట్టేసి వేరే వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఇంట్లో ఉండి చిన్న జాబు ఒకటి చేసుకుంటున్నాను. అయితే కొద్ది రోజులకి పడుకుంటుంటే దుర్రాత్మ మీద పడిపోతుంది, పడుకుంటే దుర్రాత్మ మీద పడిపోయి ఒక మొహం మీద ఇలా నొక్కేస్తున్నట్టు, గాలి ఆడకుండా చేస్తున్నట్టు ఒక ఆలోచన, నాకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, ఒక భయంకరమైన ముఖాలు నాకు కనపడతా ఉండేవి. ఏంటి నాకు ఈ అలజడి, అసలు నిద్ర పట్టేది కాదు. దగ్గరగా సంవత్సరం పాటు నాకు సరైన నిద్ర లేదు. 1 గంట పడుకుంటే 2వ నిమిషానికి మళ్ళీ అది దుర్రాత్మ మీద పడిపోవడం, 1 గంట పడుకుంటే 2వ నిమిషంలోనే ఏదో విధంగా అది నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసేసేది. నిద్ర అనేది లేదు, నిద్ర మనశ్శాంతి లేదు. ఒక రోజున నేను ఇలాగే ఇక నా జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తా నడుస్తూనే నా జీవితాన్ని కొనసాగిస్తానే ఉన్నా, ఇంకా మనశ్శాంతి లేదు. ఈ లోపలనే భయంకరంగా కరోనా వచ్చేసింది. నాకేమో ఈ దెయ్యాలంటేనే భయం అయిపోయింది. ఇంకా చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి నా పరిస్థితిలో నాకు తెలిసిన సహోదరుడు ఒక వ్యక్తి ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నేను నీతో కూడా ఉంటానరా అంటే ఎవరు లేరు తింటాకి, కరోనా టైంలో ఏమీ లేదని వాడితో పాటు ఉన్నాను. వాడి దగ్గరికి వెళ్ళి అక్కడే వాడితో పాటు నేను భోజనం చేయడం అలా ఉన్నాను. ఎవరైనా ఎన్ని రోజులు చూస్తారండి, వాళ్ళ నాన్నగారు నన్ను మెడబెట్టుకుని బయటికి కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చి చెంప మీద ఎరా ఎంతకాలం నా ఇంట్లో ఉండి తింటావురా తిండిపోతా అని లాగి కాలర్ బయటకు తీసుకొచ్చి లాగి చెంప మీద పెట్టి కొట్టారు నన్ను. అక్కడ నుంచి బ్యాగులు పట్టుకుని కరోనా టైం బ్యాగులు పట్టుకుని పారిపోయాను. పరిగెత్తుకుంటా ఎక్కడో మురుక్కాల పక్కన ఒక డ్రైనేజీ పక్కన దోమలు కుట్టుకుంటుంటే అదే ప్లేస్లో ఒక బల్లలాగుంటే ఆ బల్ల మీదే పడుకున్నాను. రాత్రి అంతా అలాగే పడుకున్నాను, చేతిలో రూపాయి లేదు, ఎటెళ్లలో తెలియని పరిస్థితి, ఏదో త్రోవ తక్కువైన గొర్రెలాంటి పరిస్థితి లాగా అయిపోయింది నా పరిస్థితి. ఒంటరిని అయిపోయాను. ఇంటికి వెళ్దామంటే ఎక్కడికక్కడికి లాక్డౌన్ల ద్వారా ఏ ఊరు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు, తింటాక తినలేదు, చేతిలో డబ్బులు లేవు. ఒకవేళ చేతిలో ఎవరినైనా అడిగి 100 రూపాయలు తీసుకుందామన్నా కానీ బయట ఎక్కడ భోజనం పెట్టడానికి అవకాశమే లేదు, ఒంటరిని అయిపోయాను. ఏంటి నా బ్రతికి ఎలా అయిపోయింది నిజమండి. చెత్తకుప్పల పక్కన కూర్చుని అక్కడే ఒక మూలన ఎరా నువ్వు హైదరాబాద్ నుంచి ఎరా అక్కడ ఏదో ప్రార్థనలు జరిగితే అక్కడ నుంచి పారిపోయి వచ్చింది నువ్వేనెరా అలాగే ఉన్నవరండి, నన్ను చాలా మంది భయపెట్టేస్తే నేను పారిపోయి ఒక కొన్ని చెత్తకుప్పల పక్కన అటైతే ఎవరు రారని చెప్పి ఒక పరిస్థితుల గుండా నేను వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎవరో నా ఫ్రెండ్ ఒకడు ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు, అజయ్ అని, పెంటపాడు కుర్రాడు అజయ్ అని. అతను ఫేస్బుక్లో పరిచయమై ఎరా నీకు ఇలాగా శ్రీనిధి అనే హాస్టల్ ఉందిరా, హాస్టల్ ఉంది అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వరా అన్నాడు. ఆ హాస్టల్కి వెళ్ళి నేను కొద్ది రోజులు ఉన్నాను, చేతిలో డబ్బులు లేవు అయిపోయినాయి. ఆ టైంలో ఇంకా ఫోన్లో ఫేస్బుక్లో ఎవరికో ఒకరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ కొట్టేసి ఫేస్బుక్లో అమ్మాయిలందరికీ రిక్వెస్ట్ కొట్టేసి
వాళ్ళకి ఈ అమ్మ నేను 4 సెంటిమెంట్ మాటలు చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ డబ్బుల ద్వారా నేను బ్రతికాను. నా బ్రతుకు అంత భయంకరమైన బ్రతుకు అమ్మ, నేను నువ్వంటే నాకు చాలా ఇష్టమని చాలా మంది అమ్మాయిలతో చెప్పాను. అంతేకాదు చాలా విధాలుగా నేను నడిచాను, భయంకరమైన వ్యభిచారం చేశాను, భయంకరంగా తాగి నాకు నచ్చిన విధానంలోకి వెళ్ళిపోయాను. ఒక తల్లిదండ్రులు లేని కుటుంబంలో ఒక వ్యక్తి ఎలా అయితే అయిపోతాడో, ఒంటరిగా ఉన్నప్పుడు అతని పరిస్థితి ఎంత భయంకరంగా తయారైతుందో అదే భయంకరమైన పరిస్థితులు నేను చూశాను. ఇంకా నాకు ఏ దిక్కు లేదనుకున్నాను. కడుపు నింపుకోవడానికి 4 అబద్ధాలు చెప్పేవాడిని, ఏదో విధంగా 4 మాటలు చెప్పేవాడిని. ఒంటరిని అయిపోయాను, ఏం చేయాలో తెలియదు. ఒక రోజున ఈ భయంకరమైన దురాత్మ ఏ రీతిగా అమ్మమ్మను చంపేసిందో, ఏ రీతిగా అమ్మను చంపిందో అదే దురాత్మ నన్ను పూర్తిగా ఆవరించేస్తుంది. అది నాకు ఎలా తెలుస్తుందంటే నడినెత్తిన చరికాల వరకు ఒక వైబ్రేషన్ చేత గుండంతా అలజడితో కొట్టుకోవడం, మానసికంగా ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం, నువ్వు అదే అయిపోతావు ఇదే అయిపోతావు అని చాలా భయంకరమైన ఆలోచనలు రావడం, మానసికంగా చాలా ఒత్తిడైపోయాను, చాలా ఇబ్బంది పడిపోయాను. తర్వాత అక్కడ నుంచి నేను తిరగను గుడంటూ లేదు, నేను నమ్ముకుని, నేను ఒకప్పుడు హిందూగా ఉన్నప్పుడు నేను తిరగను గుడంటూ లేదు, నాకు నచ్చిన నాకు తెలిసిన ప్రతి గుడి తిరిగాను, ప్రతి గుడి మొక్కాను. ఎవరో ఒక అతని దగ్గరికి వెళితే ఎవరిని ఇక్కడికి వెళ్ళి పిండాలు పెట్టండి, ఒక కాలువ దగ్గరికి వెళ్ళమన్నారు, అక్కడ మనశ్శాంతి దొరికిద్ది అన్నారు. నిజంగా అది కూడా నమ్మి నేను వెళ్ళి పిండాలు పెట్టొచ్చాను. ఇక్కడ మనశ్శాంతి అయితే లేదు, ఇది కూడా వదిలేసి ఎక్కడో ఒకసారికి తెలిసినటువంటి కొన్ని ప్రదేశాలకు వెళ్ళాను. ఆ ప్రదేశంలో కింద తాయెత్తు పైన తాయెత్తు కట్టి ఉమ్ము ఊసి ఇక్కడ ఇక్కడ కట్టాడు. ఆ తాయెత్తులు కట్టించుకున్నా కానీ నా పరిస్థితి ఏమీ బాగోలేదు. దాని తర్వాత నా జీవితంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఆ వ్యక్తి మీకు 5,000 రూపాయలు 6,000 రూపాయలు మీరు అలా కట్టండి, ఒక కోడ్ని మీ ఇంటికి ఏలాడదీస్తాము, మీ క్లాత్ ఒకటి ఇవ్వండి, ఖచ్చితంగా ఆ దురాత్మ వచ్చి ఆ క్లాత్ని వాసన చూసి ఆ కోడ్ని తినేస్తుంది, ఇంకా నీ మీదకి రాదు అన్నాడు. తర్వాత నా జీవితాల్లో ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో చేతిలో 1 రూపాయి కోడ్ లేదు. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలా బాగా క్లోజ్గా తిరిగేవాడిని, ఆడు బాగా తాగుతూ ఉండే వ్యక్తి. అప్పట్లో బీరు 100 రూపాయలు 101 రూపాయి ఉండేది. ఆ బీరులో 98 రూపాయలు ఆడు ఆ బ్రాందీ షాప్ వ్యక్తి తీసుకుని 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తే ఈ జోబులో వేసుకుని వచ్చి ఒక ఇంట్లో ఒక మూలలో పడేస్తా ఉండేవాడు. ఆ పడేసిన రూపాయి నాకు ఒకరోజు ఆకలేసి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నాకు ఆకలేస్తుందిరా, నా చేతిలో రూపాయి కూడా లేదు, కొంచెం సహాయం చేయరా అని చేయజా అని అడిగితే, ఒరే నా చేతిలో డబ్బులు లేవు. నిజంగా ఆడి చేతిలో డబ్బులు చూడడం నేను చూశాను. చూసి కూడా ఆడ ఆ మాట నన్ను, మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్, వాడే ఆ మాట అన్నాడు. ఆ మూలన మేము చిల్లర ఉందిరా, ఆ చిల్లర తీసుకోరా అన్నాడు. ఆ చిల్లర అంతా లెక్కేస్తే 19 రూపాయలు చిల్లర వచ్చింది. ఆ 19 రూపాయలు పట్టుకుని, ఎరా ఈ డబ్బులు ఎక్కడేరా అంటే, బీరు చేస్తే తాగేసిన తర్వాత మిగిలిపోయిన 2 రూపాయలు ఆ మూలన పడేసి ఉండరా, ఆ మూలన పడేసిన డబ్బులు తీసుకోరా అన్నాడు. నిజంగానే ఆ టైంలో 19 రూపాయలు అలా తీసుకుని బయటికి వెళ్ళి నేను ఆ 19 రూపాయలతో గడిపిన రోజులు ఉన్నాయి. కొద్ది రోజులకి నా మళ్ళీ పెంటపాడు కుర్రోడు, ఫేస్బుక్ అబ్బాయి అజయ్ అన్న కుర్రోడు ఫోన్ చేసి, ఎరా ఎలా ఉన్నావు ఏంటి పరిస్థితి అని మాట్లాడితే, లేదురా ఇప్పుడే ఒక లెటర్ రాశాను, నా చావుకి కారణం ఎవరో కాదు, నా అంతట నేనే చనిపోతున్నాను, నా పరిస్థితి నేను ఇంకా తట్టుకోలేనురా, అమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది, సొంత బంధువులే దగ్గర లేరు, భార్య పెళ్లి చేసుకున్న భార్య 2 నెలల్లో ఆవిడ విడిపోయి వెళ్ళిపోయిందిరా, నేను చనిపోదాం అనుకున్నాను, ఈ దురాత్మ చేత చాలా ఇబ్బంది పడుతున్నానరా, చాలా భయంకరంగా ఈ దెయ్యాలు నన్ను చాలా ఇబ్బంది పడుతున్నారా, మేము మాకు తెలియకే ఏదో భయంకరమైన శాపంలో మేము పడిపోయాంరా, మా అమ్మగారికి ఆవిడకి పూనకం వచ్చి నిమ్మకాయలు పటపట పటపట అని కొరికేసి పెద్ద బొట్టు పెట్టి నాకు కూడా బొట్టు పెట్టి, మా అమ్మ నా ఇంట్లో కూడా ఉన్నప్పుడు కూడా టీవీలో ఏదన్నా క్యారెక్టర్ ఈ సంబంధించిన ఏదన్నా క్రూరమైంది ఏదన్నా వస్తే ఆవిడకు వెంటనే పూనకం వచ్చేసేసి, నాకు అర్థమయ్యేది కాదు, చాలా భయపడిపోయాను. మా అమ్మ ఒక మంచం మీద ఇలా పడుకుని ఉంటే ఒక మంచానికి ఒక చివరన ఒక పాము పొడుకుని ఉండేది, మంచం దగ్గరలోనే ఒక పక్కన పాము పొడుకుని, అమ్మ పాము అంటే మన పాము వేరా అనేది, నాకు అర్థమయ్యేది కాదు, చాలా భయంకరమైన పరిస్థితి.
ఒక్కడిని అయిపోయినని ఎన్నో రాత్రులు ఏడ్చి ఇలా అయిపోయినరా, నేను ఒక్కడిని అయిపోయాను, నా పరిస్థితి అంతా ఇలా అయిపోయింది, తారుమారు అయిపోయింది, పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా దూరం అయిపోయిందని ఆ అజయ్ అన్న కుర్రోడికి నేను ఫోన్ చేశాడు వాడే, నేను వాడికి చెప్తే వాడు అన్నాడు, అరే నీకులాగే ఒక వ్యక్తి నాగిరెడ్డిగూడెంలో ఒక పాస్టర్ గారు చాలా భయంకరంగా, నీకన్నా ఎక్కువ భయంకరంగా తాగి తిరిగి భార్యను కూడా హింసించేవాడు, పిచ్చిపట్టిన వాళ్ళలాగే చాలా భయంకరంగా అయిపోయాడు, చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్లు కూడా ఇక చనిపోతాడని చెప్పినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఏసఐ మాట్లాడి తన జీవితాన్ని బాగు చేసినప్పుడు సేవకుడుగా అయ్యాడరా, మరి ఆ వ్యక్తికి ఫోన్ కలుపుతాను నువ్వు మాట్లాడరా అంటే, ఆ పాస్టర్ గారు ఎత్తలేదు కానీ తర్వాత జాన్ వెస్లీ అని ఒక బ్రదర్ గారు ఫోన్ మాట్లాడి 4 ఆదరణకరమైన మాటలు చెప్పాడు, అయ్యా నేను ఏసఐ నమ్మలేదయ్యా, 3 మేకలు పెట్టుకుని పీక్కోలేనోడు దేవుడా అని నేను ఎప్పుడు అంటానే ఉన్నాను, ఎప్పుడు కూడా నేను ఏసై నమ్మలేదు, నా జీవితంలో నేను నమ్ముకున్న దేవుళ్ళే కానీ నా బంధువులే కానీ ఎవరో నా దగ్గర లేరు అయ్యా, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, సావడానికి సిద్ధపడిపోయాను, 3 అంతస్తులు పైకెక్కి దూకి చచ్చిపోదాం అనుకున్నాను, లెటర్ కూడా రాశాను అయ్యా అని నేను చెప్పుకున్నాను. అప్పుడు జాన్ వెస్లీ బ్రదర్ 4 ఏసై మాటలు చెప్పి నన్ను ఆదరించారు, ఆదరణకరమైన మాటలు అయితే చెప్పాడు కానీ ఆ దుర్రాత్మ మాత్రం నన్ను వదిలిపెట్టలేదు, చాలా భయంకరంగా ఇబ్బంది పడుతున్నాను. అప్పుడు జోసఫ్ అయ్య గారని పాస్టర్ గారితో మళ్ళీ నేను అయ్యగారితో నేను మాట్లాడడం జరిగింది. అయ్యగారు అన్నారు, జోసఫ్ అయ్యగారు, బ్రదరు ఏసై నిన్ను తప్పక రక్షించుకుంటాడు, ఏసై నిన్ను తప్పక కాపాడుకుంటాడు, నా జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వచ్చాను, నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఖచ్చితంగా బాగు చేస్తాడు, ఆ నమ్మకం నాకు కూడా ఉంది, ఖచ్చితంగా నువ్వు బాగవుతావు అన్నప్పుడు ఆ మాట నన్ను ఎంతగానో ఆదరించింది. అంతేగాని ఏసైని అయితే నమ్మలేదు. అప్పుడు ఎవరో ఏసన్న గారంట, ఎవరో జైపాల్ గారంట, ఈ ఇద్దరు పాస్టర్ గారిని వాక్యాలు వింటున్నా, కరెక్ట్గా నేను వాక్య వినే సమయానికి దావీదు గురించి ఏసన్న గారు చెప్తూ నీవు నాకుండగా నీవే నాకుండగా అని కలవరపడిని కొండల వైపు నేను కన్నులెత్తుతానా అని ఆయన పాట పాడుతుంటే ఆ పాట నాకు నా హృదయాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాని తర్వాత ఏసన్న గారు మాట్లాడుతా దాని తర్వాత జైపాల్ గారు కూడా మాట్లాడుతున్నారు, నీ గుడారం కట్టివాడు ఆయనే, నీ జీవితాన్ని బాగు చేయవాడు ఆయనే, నువ్వు ఒంటరివాడు అయిపోయావా, 1000 అవుతారు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నలిగిపోతున్నావు, నీకు ఏసై తోడున్నాడు అని ఆయన చెప్పుతుంటే నాకు అర్థం కాలేదు, ఇదేయో నాతోనే మాట్లాడుతున్నట్టుంది, అక్కడ సభలో చాలామంది ఉన్నారు కానీ ఈ మాటలు మాత్రానికి నాతోనే మాట్లాడుతున్నట్టుంది అని నేను, నాకు ప్రార్థన చేయడం రాదు, మోకరించాను, 2 చేతులు పైకి జాపాను, నా హృదయంలో తెలియనటువంటి మాటలు మాట్లాడాను, ఏసయ్యా నిజంగా నీవు ఉన్నట్లయితే నా జీవితాన్ని బాగు చేయగలవా, చనిపోవడానికి సిద్ధమైపోయానయ్యా, ఒంటరిని అయిపోయాను, ఎవరు ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ఒంటరిని అయిపోయానయ్యా అని ఏదో నాకు వచ్చిన మాటలతో ప్రార్థన చేస్తున్నాను. అయితే ఇలా ప్రార్థన చేస్తుంటే నా కళ్ళ ముందు ఒక సినిమా తెరలాగా ఒక దర్శనం నాకు కనపడుతుంది, నేను చేసిన పాపాలు. ఒక ప్రఖ్యాతి చెందినటువంటి ఒక క్రైస్తవ కొండ మీద నేను ఒక అమ్మాయి కలిసి వ్యభిచారం చేశాను. ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి క్రైస్తవ కొండ మీద నేను ఒక అమ్మాయి కలిసి వ్యభిచారం చేశాను, భయంకరంగా తిరిగినోను, భయంకరంగా ఉన్నోను. ఆ దర్శనం నా కళ్ళ ముందు కనపడుతుంది, నాకు అర్థం కాల. అంతకుముందే జైపాల్ అయ్య గారు అన్న మాట, నీ పాపాలు ఒప్పుకో నా దేవుడు నిన్ను కాపాడతాడు అన్న మాట నా హృదయంలో అలా నిలిచిపోయి, ఇదిగో ప్రభువా నిజంగా నన్ను క్షమించండి ప్రభువా, ఈ వ్యభిచారం నేనే చేశానని ఒప్పుకున్నాను ఆ రోజున. అంతేకాదు ప్రభువా ఈ పాపం నేనే చేశాను, ఇంకా చాలా కనపడి నాకు, నేను చేసిన తప్పులు నాకు కంటికి చాలా కనపడి, ప్రభా ఈ పాపం నేనే చేశాను ప్రభా, ఈ వ్యభిచారం నేనే చేశాను ప్రభా, అయ్యా నన్ను క్షమించు, నాకు విడుదలేవు ప్రభా అని
అప్పుడు దాకా తెలియని ప్రార్థన ఒకేసారి నేను నా హృదయంలో ఉన్న వేదన అంతా చెప్పుకున్నాను, నా పాపాలని ఒప్పుకున్నాను, పాప క్షమాపణ ఒప్పుకున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర బ్రతిమలాడుకున్నాను. బ్రతిమలాడుకుంటే నిజమండి, ఒక గొప్ప వెలుగు, ఒక సూర్యుని కాంతి ఎలా అయితే ఉంటుందో అదే వెలుగు నేను గదిలో చీకటిగా ఉన్నటువంటి నా గది, నేను కళ్ళు మూసుకునే ఉన్నాను, ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు నా గదంతా నింపబడిందండి. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ప్రభువా, నిజమైన దేవుడు నువ్వని తెలియక నాకు నచ్చిన విధంగా నడిచానయ్యా, నిజమైన దేవుడు నువ్వని తెలియక నాకు నచ్చిన దారిలో నడిచానయ్యా, ఈ రోజు నుంచి నా పాపాన్ని నేను విడిచిపెడతాను, ఈ రోజు నుంచి నాకు నచ్చిన మార్గాన్ని నేను విడిచిపెడతాను, నాకు నచ్చిన కోరికలు నేను విడిచిపెడతాను, నీ మార్గంలో నడుస్తానని ఆ రోజును ప్రమాణం చేశాను. నిజమండి, ఆ రోజున జరిగిన నా జీవితంలో ఒక గొప్ప దర్శనం, అద్భుతం. ఆ రోజు నేను గొప్ప వెలుగును చూశాను. ఆ వెలుగును పొందుకున్న తర్వాత ఒక ట్యాంక్ వాటర్ ఎలా అయితే నీరు మన మీద కుమ్మరిస్తే స్పర్శ ఏ రీతిగా వస్తుందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ నేను ఆ రోజున వాటర్లు కుమ్మరించబడినట్టు నా మీదకి నేను అలాగా రావడం నేను చూశాను, అది గ్రహించాను. ఆ రోజున హృదయం నిండా నెమ్మదొచ్చింది. ప్రతిరోజు పడుకున్నది లేదండి, నిద్ర లేదండి. గంట పడుకుంటే రెండో గంటకి దురాత్మ మీద పడేది, అమ్మమ్మ చనిపోయింది పిచ్చిపట్టి రకరకాలుగా తిరిగింది, సేవకుండా కొట్టింది, అదే విధంగా అమ్మ కూడా తిరిగింది రకరకాలుగా, ఆవిడ చేసింది, ఆవిడ చనిపోయింది, నేను కూడా చనిపోతాను, ఇలాంటి పిచ్చి పట్టి నలుగురు ముందు నేను హేళనగా చనిపోవడం కంటే నాకు నేనే చనిపోవడం అని సిద్ధపడిపోయాను. ఆ రోజున దేవుని యొక్క వెలుగు నన్ను ఎప్పుడైతే తాకిందో, ఆ రోజున నా పాపాలను నేను ఎప్పుడైతే ప్రభుకి ఒప్పుకున్నా, నా పాపాలను నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో నా జీవితంలో ఆ రోజున సమర్పించుకుని ప్రభు కొరకు నిలబడ్డాను. తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు, ఏ చీకటి ద్వారా ఇబ్బంది పడ్డానో, ఏ చీకటి ద్వారా నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను, ఆ చీకటిని ఎదిరించడానికి ప్రభు బలమైన శక్తి కృపనిచ్చారు. హల్లెలూయా. అయితే దాని తర్వాత బాప్తిసం తీసుకుంటానయ్య గారు, ఇలాగా దేవుని యొక్క వెలుగు చూశాను, ఆయన యొక్క ఆత్మను పొందుకుంటానని ఎక్కి ఏడ్చా. మమ్మ గారు చనిపోయినప్పుడు అంత ఏడవలేదు, కానీ ఇదిగో దేవుని యొక్క ఆత్మను నేను ఎప్పుడైతే పొందుకున్న, పరిశుద్ధాత్మ తాకిడు ఎప్పుడైతే జరిగిందో కన్నీళ్లు ఆగలేదు, ఎక్కి గుండెలు బాదుకుని నన్ను క్షమించు ప్రభువా, నేను పాపం చేశానని ఒప్పుకున్నాను. తర్వాత ఆ పాస్టర్ గారికి, జోసఫ్ అయ్య గారికి ఫోన్ చేసి, అయ్యా నేను ఇలాగా దర్శనం చూశాను, నా పాపం నేను ఒప్పుకున్నానంటే బాప్తిసం తీసుకుంటాక రా అన్నారు. బాప్తిసం తీసుకుంటాక వస్తుంటే ఒక బ్రదర్ ఫోన్ చేసి, రే ఈ టైంలో కళ్ళును మందు ప్యాకెట్లో అమ్మే మందు అక్కడ సారాయి అక్కడ దొరుకుతుందిరా, ఒక సాటన్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళిపోయి తాగేసి వచ్చేదారా, బాప్తిసం తీసుకుంటాక వెళ్తున్నాను బ్రదర్ అంటే, ఒరే అలాగేరా, అటు బాప్తిసం తీసుకుని అటు వెళ్ళిపోయి సార తాగేసి వద్దామని దగ్గరగా 80 సార్లు ఫోన్ చేశాడు నాకు, 80 సార్లు మిస్డ్ కాల్ ఇచ్చాడు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే నేను వెంటనే అయ్యగారికి ఫోన్ చేసి ఎలా అంటున్నాడంటే, అక్కడి నుంచి దురాత్మ నిన్ను ఆపదామని చూస్తుంది బ్రదర్, మీరు ఆగొద్దు బాప్తిసం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను ఫోన్ అలాగే పెట్టాను, సైలెంట్లో పెడితే 80 సార్లు ఫోన్ చేశాడు. అంత భయంకరమైన పరిస్థితి. బాప్తిసం తీసుకున్నాను, రాజేష్ బాబుగా ఉన్న నా పేరుని పీటర్ పాల్గా అయ్యగారు నామకరణం చేశారు. దాని తర్వాత నా బ్రతుకును మార్చుకున్నాను, జీవితాలు మార్చుకున్నాను, అబద్ధాలు ఆడటం మానేశాను, ధైర్యంగా ప్రభులో నిలబడడం మొదలుపెట్టాను. కొద్ది రోజులకి మళ్ళా దురాత్మ నన్ను ఇబ్బంది పెడతాం మొదలైంది. అయ్యా ఇలాగ ఇబ్బంది పడుతుందంటే ప్రార్థన చేసుకోవాలండి, ప్రార్థన నీలో ఉంటే ఏది నిన్నేమీ చేయలేదు అని నాకు అయ్యగారు చెప్పినప్పుడు, మోకరించి ఎవరో డేవిడ్ విప్లిప్ గారి దాన్న బుక్, 1000 స్థుతులు బుక్ తీసుకుని ప్రతిరోజు మోకరించి ఉదయం 1000 స్థుతులు, సాయంత్రం 1000 స్థుతులు బుక్ చదువుకుని పడుకోవడం అలవాటు చేసుకున్నాను. కొద్ది రోజులకి పడుకునుంటే ఒక దర్శనం నాకు వచ్చింది. తెల్లవారుజామున నేను ఒక సైకిల్ వేసుకుని, కరపత్రం పట్టుకుని సైకిల్ వేసుకుని ఊరూరు తిరుగుకుంటా పంచిపెడుతున్నట్టు నాకు ఒక దర్శనం వచ్చింది. నేనేంటి, దర్శనాలేంటి, నేను సేవకున్నగా మారతమేంటి, గొప్ప సేవకులు అంటే గొప్ప వాళ్ళు చేస్తారు, నాలాంటి పనికిమాలినోడు, నాలాంటి వ్యభిచారి, నాకు లాగా నచ్చిన విధంగా తిరిగినోడు, ఎలా మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, దొంగ, ఇలాంటి వాడిని దేవుడు పట్టుకుంటాడా, దేవుడు ఎక్కడైనా సేవకు నిలబెడతాడా అని ఆలోచిస్తున్నాను.
దేవుని వాక్యం రాస్తుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న ఎర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడంట, బలహీనులు ఏర్పాటు చేసుకున్నాడంట, తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్నాడని ఆ వాక్యం నన్ను ఎంతగానో బలపరిచింది. కొద్ది రోజులకి ఆ దర్శనం తర్వాత నేను రోడ్డు మీద వాకింగ్ చేసుకుంటా, రెడ్డి కాలేజీ ముందు వాకింగ్ చేసుకుంటా వెళ్తుంటే అక్కడ నాకు నా కళ్ళ ముందే, నేను వాకింగ్ చేస్తున్నాను, నా కళ్ళ ముందే సైకిల్ వేసుకుని కరపత్రాలు పంచుతున్నట్టు మళ్ళీ ఆ ఆలాపంలో అవన్నీ నాకు వస్తున్నాయి. అయితే నా జీవితం బాగైన తర్వాత రాట్నాలుగుంట గ్రామానికి, నా సొంత ఊరికి వచ్చి ఇంటింటికి తిరిగి ప్రార్థన చేసుకుని నా జీవితాన్ని ఏసై మార్చాడు, నా బ్రతుకుని ఏసై మార్చాడు, ఇప్పుడు నీతిగా జీవిస్తున్నాను అని ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కొంతమంది, యారా ఏంట్రా నువ్వు అన్నీ అయిపోయి నీకు దీంట్లో పడ్డావా అన్నవాళ్ళు ఉన్నారు. దాని తర్వాత కొంతమంది, అయ్యా నువ్వు మారేవయ్యా అన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్రైస్తవుల్లోనే కొంతమంది, ఎరా డబ్బులు లేక ఎలా పడ్డావా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. చీప్గా చూశారు. అయినా కానీ సిగ్గు వంచకుండా నా జీవితంలో చనిపోదామని సిద్ధపడిన వ్యక్తిని ఇంకా దేవుడు నన్ను సజీవులుగా నిలబెట్టాడని చెప్పి ప్రభు కొరకు నిలబడ్డాను. కొద్ది రోజులకి ప్రార్థన బాగా చేసుకుంటాం మొదలుపెట్టాను, నీతిగా జీవించడం మొదలుపెట్టాను. ఎవరో ఒక నేను ఉండే స్థలంలో హాస్టల్ పక్కన ఒక పోలీస్ కుటుంబం ఉంటే ఆ పోలీస్ కుటుంబంకి వెళ్ళి సువార్త ప్రకటించాను, నా గురించి, నా జీవితం గురించి, ఇలా నా ఏసై నన్ను మార్చేయండి అని సాక్ష్యం నేను ఆ వ్యక్తికి నేను చెబుతుంటే ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా ఇలా జ్యోతిరాజయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు పాస్టర్ గారు, మీకు తెలుసండి అంటే, నాకు ఎవరో తెలియదండి, నాకు చర్చిలు ఏమీ తెలియదు, పాస్టర్ గారు ఎవరో తెలియదు, ఏసన్న గారు, జైపాల్ గారు తెలుసండి అన్నాను. వాళ్ళు ఎలా తెలుసండి అంటే, ఇలాగ వాక్యం విన్నానండి, అక్కడి నుంచి రక్షించబడ్డాను అని చెప్పాను. తర్వాత జ్యోతిరాజ్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన బైబిల్ కాలేజీలో నడుపుతున్నారు, అక్కడికి వెళ్ళి నీలో సాక్ష్యం అయితే ఉంది, వాకింగ్ కూడా నీలో ఉండాలి, అక్కడికి వెళ్తావా అంటే నేను నిజంగానే అక్కడికే వెళ్ళాను, బైబిల్ కాలేజీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలా బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వచ్చారంటే, వాళ్ళు రండి బ్రదరు అన్నారు. రమ్మన్న తర్వాత దగ్గరగా 3-4 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయ్యి అక్కడే ప్రాక్టికల్ ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ మధ్యలోనే కొద్ది రోజులు 10 రోజులు సెలవులు ఇస్తే, ఆ సెలవులో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే నేను ఎటు వెళ్ళాలో తెలియక నేను ప్రార్థన చేసుకున్నాను. 40 రోజులు ఉపవాసం ఉండి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి దేవుడు నాకు ఒక దర్శనం చూపించారు. తాళ్ళగూడు నుంచి అదేవిధంగా పెదపాడు దాకా దగ్గరగా 15-16 గ్రామాలు ఆ చుట్టుపక్కల ఉంటే సువార్త ప్రకటించమని దేవుడు నాకు ఆ దర్శనమిస్తే నేను అదే విధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఆ కరపత్రాలు పంచుకుంటా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, అమ్మ నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేసేయడం అమ్మా అని, ప్రతి ఇంటికి ఒక ఇల్లు వదిలేస్తే భయం దేవుడు నన్ను లెక్క అడుగుతాడని, ఏ ఇల్లు వదలకుండా నన్ను ప్రతి ఊరు ప్రతి గడప నేను తిరిగేసాను. ఆ చుట్టుపక్కల తిరిగి సువార్త ప్రకటించాను, దురాత్మలు పట్టిన వారిని వదిలిపోయింది. చాలా గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో ప్రభు జరిగించారు. దాని తర్వాత నేను బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జ్యోతిరాజయ్య గారు అన్నారు, బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోయింది కదా బ్రదరు, మీరు సేవకి వెళ్ళండి అన్నారు. సేవకి వెళ్ళమన్నప్పుడు, అయ్యా ఒక 10 రోజులు టైం ఇవ్వండి నేను బయటికి వెళ్ళిపోతాను అని ఒక బ్రదర్ గారు, ఇసాక్ అయ్యగారు అని, అయ్యగారి దగ్గర బండి తీసుకుని నేను ఎక్కడ మందిరం లేదా అని, మందిరం ఎక్కడైనా ఏర్పాటు చేద్దాం, ఎక్కడైనా సిద్ధపాటు చేద్దామని ఊరూరు తిరుగుతున్నాను, ఎక్కడైనా ఏర్పాటు సేవ ప్రారంభమైందని ఊరూరు తిరుగుతుంటే ఇసాక్ అయ్యగారు మధ్యలో ఫోన్ చేసి, బ్రదరు మధ్యాహ్నం అయిపోయింది టైము, నేను భోజనానికి వెళ్ళిపోవాలి ఇంటికి అంటే నేను బండి వేసుకుని ఇంటికి వచ్చేసాను. చర్చి దగ్గరికి వస్తే చర్చి దగ్గర అయ్యగారు లేరు, ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే నేను బండి వేసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాను, అయ్యగారి ఇంటి దగ్గరికి. ఇంటి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను, ఎక్కడొకక్కడ నేను సేవ ప్రారంభించాలండి అని చెప్పినప్పుడు, చిన్న ప్రార్థన చేసుకుని ఇంట్లో ప్రార్థన చేసుకుని వెళ్తానండి అన్నప్పుడు, నేను ఆ గదిలోకి, ప్రార్థన గదిలోకి, అయ్యగారు ఉన్నటువంటి ఆ ప్రార్థన గదిలోకి నేను అడుగుపెట్టి లోపలికి వెళ్ళంగానే, నేను మొదట్లో ఏ ఆత్మచేత నేను నింపబడ్డానో, ఏ ఆత్మచేత నేను దేవుని వద్దకు నడిపించబడ్డానో, అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క ప్రసన్నత నేను పొందుకుని నా కళ్ళ ముందు ఒక దర్శనం, నా ఇంటి ముందే నేను దేవుని సేవ చేస్తున్నట్టు ఒక దర్శనాన్ని నేను చూశాను. ఆ దర్శనం చూసిన తర్వాత, ప్రభువా అక్కడ దెయ్యాలు ఉన్నాయి, ప్రభువా 3 సంవత్సరాలు అవుతుంది నా ఇల్లుని విడిచిపెట్టేసి, ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు,
ఊరంతా చూస్తేనేమో అక్కడ చెట్టుకు ములక్కాయలు కాస్తే ఆ ములక్కాయ కూడా తీసుకెళ్లలేని పరిస్థితి, అయ్యేమో గొప్ప అడవులాగా ఇల్లు తయారైపోయింది, పాడుబడ్డ కోటలాగా అయిపోయింది ఇల్లు పరిస్థితి. ఆ మరి ఊరంతటికి ఆ ఇళ్ళు అన్నా ఆ ప్రదేశం అన్నా భయంతో గడుపుతున్నారు. అటువంటి పరిస్థితి కలిగినటువంటి ఆ ఇంటి దగ్గరికి నేను వెళ్ళనా ప్రభు అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి నువ్వు అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన నాకు ఆ దర్శనం నేను చూశాను. చూసినప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చేసాను, చేతిలో రూపాయి లేదు. అయ్యగారు అక్కడ ఆ ఇంటి నుంచి నేను బయటకు వచ్చేస్తుంటే అయ్యగారు 500 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళండి బ్రదరు అన్నారు. 500 రూపాయలు పట్టుకుని రాట్నాలు గుంట వచ్చేసాను. పట్టుకుని వచ్చేస్తే ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద చెట్లు. 3 సంవత్సరాల తర్వాత నేను ఈ ప్రదేశానికి వచ్చాను. వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా పెద్ద పెద్ద చెట్లు ఉంటే వాటిని 2 రోజుల పాటు నేను నరుకున్నా. గొడ్డలో ఎవరిదో బ్రదర్ గారు ఇస్తే ఆ గొడ్డలతో నరుక్కొని ఎవరో నా సహాయానికి రాలేదు. 2వ రోజున ఒక బ్రదర్ గారు గోపనపాలెం నుంచి ఒక బ్రదర్ గారు నాకు సహాయానికి వచ్చారు. 2వ రోజున వచ్చి బ్రదర్ నేను కూడా చేస్తాను, ఆయన కూడా వెళ్ళిపోయారు మధ్యలో. దాని తర్వాత ఈ వాతావరణం అంతా నరుకుని ఇక్కడ ప్రదేశాన్ని చక్కబరుచుకున్నాను. ఎంత చక్కబరిచినా కానీ ఇంట్లోనేమో పైకప్పు లేదు, కింద ఆరాధన పెడదామంటే మోకాళ్ళు అయితే కింద గుచ్చుకుని పోతున్నాయి రాళ్ళు. అక్కడే మోకాళ్ళు వేసి ఏదో అట్టముక్క ఉంటే అట్టముక్క వేసుకుని ఒక విశ్వాసం వస్తే, సావిత్రమ్మ గారు అని ఒక విశ్వాసం వస్తే అట్టముక్క వేసుకుని ఆరాధన మొదలు పెట్టాను. పెడితిన తర్వాత బాగా ఆకలేస్తుంది, చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నాయి. అక్కడే బొప్పాయి చెట్టు ఉంటే ఆ బొప్పాయి చెట్టుకు ఉన్నటువంటి కాయని తీసుకుని ఆ రోజుని తిని ఆ రోజు కడుపు నింపుకున్నాను. నా దేవుడు నన్ను సిగ్గుపరచడో, దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు, ప్రభు నంది విశ్వాసం ఉంచి ఈ మందిరానికి వచ్చాను అని ప్రభు మీదే ఆధారపడున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా నడక ద్వారం వెళ్తామే, చేతిలో డబ్బులు ఉండేవి కాదు. ఆటో ఎక్కితే ఆ 20 రూపాయలు తింటాకుంటాయి అని చెప్పేసి నేను నడిచేవాడిని. చాలా కిలోమీటర్లు నడిచేవాడిని. ఎక్కడికి వెళ్ళిన సువార్త ప్రకటించాలంటే ఒక ఊరిలో ఒక రోజున అందేకాన్ చెరువు అనే ప్రాంతం నుంచి లోపల వెంకటాపురానికి లోపలికి దగ్గర కిలోమీటర్ 1.5 లోపలికి 2 కిలోమీటర్ల దాకా నడవాలి. పక్కన ఏ ఊర్లో ఉండవు. అయితే ఆ చీకట్లో బడి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊర్లో సువార్త ప్రకటించి వస్తుంటే ఒక భయంకరమైనటువంటి దురాత్మలో నన్ను ఇబ్బంది పెడతాం జరిగింది. ఆ సమయంన ఏసయ్య నువ్వే నాకు మంచి కాపరవి అనుకుంటా నేను దేవుళ్ళో బలం ఉండి ఏసయ్య మీద ఆధారపడి ఉండి అలాగే నడుచుకుంటూ వచ్చేసిన రోజులు చాలా ఉన్నాయి. తింటాక తిండి లేని పరిస్థితి వచ్చినప్పటికీ నా దేవుడు ఆశ్చర్యకరంగా ఒకళ్ళు వచ్చి బ్రదరో అవి అన్నం తినండి, ఒక బ్రదరో వచ్చేసి చేతిలో 500 రూపాయలు కానీ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, 100 రూపాయలు కానీ పెట్టేసి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. అయితే బాగానే ఉంది, కొద్ది రోజులకి ఇక సేవ ప్రారంభించాను. కానుకలు చూస్తేనేమో 10-20 ఈ 10-20 తప్ప ఎక్కువ వచ్చాయి కాదు, ఇద్దరే వచ్చేవాళ్ళు కాబట్టి. అయితే దాని తర్వాత ఆ 10-20 రూపాయలు పెట్టుకుని నేను వెళ్తాం, దేవుడు లిఫ్ట్లు అడుక్కుని ఆ బండి ఈ బండి అనుకుని లిఫ్ట్లు అడుక్కుని నేను ఊరు తిరిగేవాడు. కొద్ది రోజులకి నా దేవుడు ఆశ్చర్యకరంగా ఇసాకయ్య గారు అని వారు చేర్చి మందిరానికి ఓపెనింగ్కి నన్ను కూడా ఆహ్వానించారు ఒంగోలు. నేను ఇక్కడ నుంచి నిర్లక్ష్యం చేయకుండా అయ్యగారు పిలిచారని నేను ఒంగోలు వెళ్ళిపోయాను. చాలా ప్రయాసపడి ఆ సేవకుడు అక్కడ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఒక బ్రదర్ గారు మీరు ఏం చేస్తారండి అంటే నేను ఇలా సేవ చేస్తున్నానండి అని చెప్పినప్పుడు, అయ్యా ఇదిగో నా తరపున మీకు 50,000 రూపాయలు మీ అకౌంట్లో కొడుతున్నానండి, మందిరం ప్రారంభించండి అన్నాడు. దగ్గరగా 6-7 నెలల పాటు నేను ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఆ వాతావరణం వర్షం వచ్చినా కానీ మీద పడిపోయేది, ఎండ వచ్చినా కానీ మీదే, మంచులో కూడా అక్కడే పడుకునేవాడిని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకరంగా నా అకౌంట్లోకి 50,000 రూపాయలు ఆ బ్రదర్ గారు వేసేపాటికి మందిరం ప్రారంభించడం మొదలు పెట్టాను. ఒకళ్ళు ఈ లోపల ఒకళ్ళు ప్రేరేపించి 10,000 రూపాయలు పెట్టి రేకులు వేపించారు. ఈ లోపలను కొంతమంది ప్రేరేపించబడి ఒక్కొక్కరు ఇంతగా ప్రేరేపించబడి దగ్గరగా 2 లక్షల రూపాయలు మందిరం కట్టడం జరిగింది. హల్లెలూయా. నా బ్రతుకుల్లో నేను ప్రభువుని నమ్ముకుని ప్రభు మీద ఆధారపడి నేను ప్రారంభం వచ్చినప్పుడు నా జీవితంలో 3 బారిన పరిస్థితి, చేతిలో రూపాయి లేదు, దగ్గరే 2 లక్షల రూపాయలు పెట్టి మందిరం కట్టాను. ఆ రూపాయి నమ్మకంగా ఖర్చు చేశాను, మందిరాన్ని కట్టాం. ఏమండి ఇంత తక్కువ టైంలో ఎలా కట్టారండి ప్రభు మీద ఆధారపడ్డానండి,
నా జీవితంలో దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడండి అని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత ఒంటరోడ్ని అయిపోయాను అనుకున్నాను. కొన్ని ఫ్యామిలీలు దేవుడు నన్ను కలిపి ఒంటరోడ్ని కాకుండా నన్ను మా ఇంటి దగ్గర భోజనం పెట్టడం జరుగుతుంది. కొంతమంది ఒక కుటుంబం నన్ను ఆదరించి నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఆ కుటుంబంలో చేరజేసుకున్నారు. వైజాగ్లో ఉన్నటువంటి సుజాత అనే అమ్మగారు, నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చేతిలో రూపాయి ఉండేది కాదు, నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు పప్పలై కొనుక్కుంటూ ఉంటే చేతిలో రూపాయి లేక ఏం తినేవాడు కాదు. అయితే సుజాత అమ్మగారని పరిచయం అయ్యి అమ్మగారు నాకు అప్పుడొక 1000 రూపాయలు అప్పుడు ఒక 1000 రూపాయలు అలాగా వేస్తూ ఉండేవాడు. దేవుడు నన్ను ఎక్కడ అనాథగా విడిచిపెట్టలేదండి. మనుషులు దూరం అయిపోయారు కానీ అనాథగా నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. నా జీవితంలో ఇప్పటికీ ప్రభు కొరకు బట్టి నత్తోడిని సరిగ్గా వాకింగ్ చెప్పడం రాదు. ఒక రోజున ఒక ఇసాక్ పాస్టర్ గారని ఇంతకుముందు చెప్పాను కదండి, ఇసాక్ పాస్టర్ గారని ఆ పాస్టర్ గారు చెప్పాల్సిన వాక్యం ఆ సమయంలో నాకు వాకింగ్ సమయం ఇస్తే 7 రోజులు రాత్రి అంతా కష్టపడి సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని 15 నిమిషాలు వాక్యం అంతా పూర్తి చేసేసి నేను అక్కడ నిలబడి అక్కడ కూర్చున్నాను. ఏంటి ప్రభువా 7 రోజులు కష్టపడి సిద్ధపరిచాను వాక్యం 15 నిమిషాల్లో చెప్పాను అని మోకాళ్ళేసి 40 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నాకు వాక్యం చెప్పడం రావట్లేదు, నాకు జ్ఞానం లేదని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ఉపవాస దినాల్లోనే తగిన సమయం అంటే నాకు వచ్చింది. ఏ వాక్యం అయితే 15 నిమిషాలు అయితే చెప్పి ముగించానో తర్వాత నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో గంటసేపు వాక్యం చెప్పాను. చాలా లోతైనటువంటి విషయాల్లో ప్రభు నన్ను వాడుకోవడం జరిగింది. ఇది నాకు అతిశయం బండి కాదు, కానీ దేవుడు ఉపవాసం ద్వారా అన్ని ఘనమైన కార్యాలు చేస్తాడని దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అయితే నేను ఇంకాను సజీవుడినై ప్రభువుని ఇలా ఆరాధిస్తున్నానంటే, ఘనమైన దేవుని ఇలా ఆరాధిస్తున్నానంటే, ఇది దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప సాక్ష్యం. క్రైస్తవుడిగా బ్రతకడం ఇంత సంతోషమా అని ప్రభువులోకి వచ్చిన తర్వాతే నేను తెలుసుకున్నాను. మొదట్లో నాకు నచ్చినట్లు నేను జీవించినప్పుడు రకరకాలుగా వేసే నేసాలి, కానీ నా దేవుడు నన్ను వదిలిపెట్టుకోలేదు. తల్లి గర్భం రూపించక ముందే దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉందని నేను గ్రహించి ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఎన్నో సాక్షులుగా నేను సాక్ష్యార్థమై ఈ ఊరిలో మరలా మందిరం కట్టి ప్రభు కృపను బట్టి నేను నిలబడ్డాను. అంతేకాదు ఈ రోజున అనేక ప్రాంతాలు తిరిగి ఈడు వేస్ట్ గారా, ఈడు అనాసరరా, ఈడు తాగుబోతోడ్రా, ఈడు వ్యభిచారరా, ఈడు ఎట్టబడితే అట్ట తిరిగే ఓడ్రా అన్న వాళ్ళే ఈ రోజున అయ్యగారండి వందనాలండి, అయ్యగారండి వందనాలండి అనే విధంగా ప్రభు నన్ను నిలబెట్టుకున్నాను. ఈ దౌర్భాగ్యుడికి గాడిదతో సమానం చేసినటువంటి నా పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి ప్రభువు నిలబెట్టి ఈ రీతిగా ఇంతవరకు నా ప్రభు నన్ను తీసుకొచ్చారు. ఇక ముందుకే నన్ను ప్రభువు నడిపించాలని ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యాన్ని అందరికీ తెలిసే విధంగా చెప్పాలని ఆశపడ్డాను ఎప్పుడో, కానీ ప్రభు కృపను బట్టి ఈ రీతిగా బిడ్డల ద్వారా ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి కృపనిచ్చారు ప్రభు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి బిడ్డలందరి హృదయాలు ఫలింపజేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, నేను భయంకరంగా చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నప్పుడు, నేను కృంగిపోయిన సమయంలో, అయ్యా నేను ఒంటరివాడిని అయిపోయినప్పుడు దేవా, అందరూ నన్ను విడిచిపెట్టేసిన తర్వాత దేవా, నా తండ్రి నన్ను పట్టుకోవడానికి ఎవరు లేదు, ఏ దిక్కు లేదు అని ఎదురు చూస్తున్న సమయంలో నీవు నన్ను పట్టుకొని ఈ రీతిగా నా తండ్రిని సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి నిశ్చయంగా నా తండ్రి ఈ ప్రోత్సహించినటువంటి ఈ బిడ్డల్ని, వారి ఛానల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఫలభరితంగా వారి జీవితాన్ని అయ్యా నా తండ్రి నీ కృపలతో మెండుగా నిలంపండి. దేవానికి స్తోత్రాలు తండ్రి. మహిమగల దేవ, ఈ సాక్ష్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో కార్యము జరిగించండి తండ్రి. మహిమగల దేవ, ఇదిగో నా తండ్రి నిజమైన రక్షణ ఇదిగో ప్రభువ నీలోనే ఉందని నీ బిడ్డలు గుర్తెరిగినట్లు సహాయం చేయండి. అంతేకాదు ఇదిగో నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాడని, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని అయ్యా నా తండ్రి మహిమగల దేవ నీ ప్రజలకి తెలియజేయండి. అయ్యా మీరే ఆకర్షించుకోండి. మీరు ఆకర్షించుకోకుండా ఏ వ్యక్తి రాలేడు నైనా. మీ కృపలో నీ బిడ్డలు ఈ సాక్షి వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆకర్షించమని, అయ్యా నీ కృపలతో మేలులతో వింటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని,
అయ్యా నా తండ్రి నీ కృపలో నిలబెట్టుకోమని, ఈ దౌర్భాగ్యుడి యొక్క మాటలో అయ్యా నా తండ్రి మహిమ గల దేవ నీ బిడ్డల హృదయాల్లో ఫలింపజేయమని, నీ కృపలో నన్ను నిలబెట్టిన విధానం బట్టి మరొకసారి మీకు స్తోత్రములు 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 చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు చూపించినటువంటి గొప్ప అవకాశం, విలువ విలువైన సమయాన్ని ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఈ ఛానల్ వారు వాడుకొని ప్రభు ఈ రీతిగా నన్ను నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ని ఎవరైనా కానీ మీ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ని మీరు సంప్రదించండి, ఖచ్చితంగా వారు కాంటాక్ట్ అవుతారు. అదేవిధంగా చాలా ప్రోత్సాహకరంగా వారే అన్నీ వారే చూసుకుని వారే బలపరిచి నిలబెట్టుకుంటారు. ఎవరైనా కానీ ఆసక్తిగా ప్రజల్లోకి సువార్త ప్రకటించాలని, నా దేవుడు నా జీవితంలో ఈ సాక్ష్యం ఇచ్చారని ఎవరైనా తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఈ ఛానల్ని మీరు సంప్రదించండి. అదేవిధంగా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విలువైన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ వందనాలండి.